అందరికీ చిరమనవి. మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెను వెంటనే వివరాలకు ములుగు.com సంప్రదించండి, మంచి ఫలితాలను పొందండి. తదుపరి వృషిక రాశి. కుండ బదులుకుంటున్నట్టు ముక్కుసుట్టిగా వ్యవహరిస్తారు, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు, రుణాలు కొంతవరకు తీరుస్తారు, కుటుంబ పరంగా సమస్యలు ఎదురైన అధిగమిస్తారు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అష్టములుగా గుయ్యంతో గృహంలో నిత్యం ధూపం వేయండి. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు, ప్రయాణ చేయవలసి వస్తుంది. గృహప్రవేశ శుభకార్యాల్లో పాల్గొంటారు, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నటువంటి సన్నిహిత వర్గం పైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. చిత్రమైన మానసిక ప్రవృత్తి కలిగిన వారితో కలిసి పనిచేయవలసి వస్తుంది. వారాంతంలో కొన్ని అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. ఈ తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనస్సు రాశి వారికి ముగ్గురికి కూడా ఏలినారి శని నడుస్తుంది కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. 2వది కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు పఠించాలి. 3వది అఘోర పాశుపత హోమం చేయించాలి. ఇది చేయించడం వల్ల శనిగ్రహ దోషం పోయి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది.